నాకు మడం నొప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఒక కాలుకి. ఓకే కాలుకి. ఓకే సార్ అది మేము ఈ మధ్య ఒక 2 నెలల నుంచి బాగా అసలు నడవలేకపోతున్నాం సార్. పొద్దున్న లేచిన అమ్మటే ఓకే ఒక ఒక 10 feet ఎంతో కొంచెం దూరం నడిచిన తర్వాత కొంచెం కొంచెం ఫ్రీ అవుద్ది సార్. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అసలు నడవలేని బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. రైట్ అండి. రెడ్డి గారు దీన్ని ఏమంటారంటే కల్కెరేస్ పూర్ అంటారు. ఈ కండిషన్ ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే అసలు కాలు కింద పెడితే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటాయి, టోటల్గా నడవలేము, కుంటుతూ మెల్లిమెల్లిగా ఒక 4-5 అడుగులు అట్లీస్ట్ 10-15 అడుగులు వేసుకుంటే కానీ మళ్ళీ రక్త ప్రసరణ వస్తే కానీ అది మళ్ళీ నొప్పి అనేది తగ్గదు, అంత కొంత మూమెంట్ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం లేడీస్లో ఎక్కువగా ఉంటుంది, జెంట్స్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఎవరైతే ఎక్కువగా నిలబడి ఉంటారో, ఎక్కువ వర్క్ చేస్తుంటారో అక్కడ బోన్లో కొంచెం డిఫార్మిటీస్ మొదలై అందువల్ల వస్తుంది. దాని తర్వాత కాళ్ళ చుట్టూ మా వాపు రావటం, నొప్పి రావటం హెవీగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో అది ఎర్లీ స్టేజ్లో ఉండే ఇబ్బంది, తర్వాత తర్వాత ఇంకా ప్రతి అడుగులో ప్రతి నడకలో మీకు ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు రెడ్డి గారు. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఒక 2 to 3 months లేదా 4 months ఈ ప్రాబ్లం టోటల్గా సాల్వ్ అవుతుంది. అంతవరకు మీరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడవడానికి ప్రయత్నం చేయండి.